అధ్యక్ష ప్రధానంగా నాలుగు డిమాండ్లలో గౌరవ సభ్యులు ఎక్కువగా సాగునీటి శాఖలోనే మాట్లాడినారు ఒకే ఒక్కటి మాత్రం జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఐఎం సభ్యుల నుంచి వచ్చింది అధ్యక్ష ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగేటువంటి రిక్రూట్మెంట్లో ఉర్దూ భాషను కూడా మరి పరీక్ష నిర్వహించాలని చెప్పి చెప్పి కోరారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఉర్దూ భాషలో కూడా పరీక్ష రాసేటువంటి అవకాశం కల్పించింది భవిష్యత్తులో కూడా తప్పకుండా మిగతా అన్ని పరీక్షల్లో కూడా దీన్ని కల్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష ముఖ్యంగా సాగునీటి రంగంలో చూసినట్టయితే అధ్యక్ష మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ ఏర్పాటే నీళ్ళు నిధులు నియామకాలు అనేటువంటి స్లోగన్ మీద ఏర్పడి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్ర ముఖ్యంగా సాగునీటి రంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని మన రాష్ట్రం సాధించింది గత ఆరు సంవత్సరాల్లో చూస్తే సాగునీటి రంగంలో జాతీయ స్థాయిలో చేసినటువంటి ఖర్చు మన రాష్ట్రంలో పెట్టినటువంటి ఖర్చు దాదాపు రెట్టింపుగా ఉందనేటువంటిది మనం మొన్ననే బడ్జెట్ సమావేశాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఆరేండ్ల ప్రయాణంలో సాగునీటి కల్పనలో ప్రభుత్వం అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది దాని ఫలితాలు నేను పెద్దగా చెప్పనక్కర్లేదు అధ్యక్ష ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దాని ఫల ఫలాలను పొందుతూ ఉన్నారు అధ్యక్ష దానికి సాక్ష్యం పెరిగిన సాగు విస్తీర్ణం దానికి సాక్ష్యం పెరిగిన పంటల ఉత్పత్తి దానికి సాక్ష్యం పెరిగిన చేపల ఉత్పత్తి దానికి సాక్ష్యం మండు టెండల్లో మత్తళ్ళు దుంకుతున్నటువంటి చెరువులు చెక్ డ్యామ్లే ఈరోజు సాక్ష్యం ఈరోజు కూడా అధ్యక్ష ఇటు సూర్యాపేట జిల్లాలో అటు కరీంనగర్ జిల్లాలో ఇటు సిద్దిపేట జిల్లాలో వరంగల్ జిల్లాలో మహబూబ్బాద్ జిల్లాలో ఈరోజు కూడా చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష ఒకరోజు వేసవికాలం వచ్చిందంటే గుక్కడు త్రాగునీల కోసం మరి ఇబ్బంది పడేటువంటి ఈ తెలంగాణలో మండు టెండర్లో ఏప్రిల్ మే నెలలో కూడా చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయంటే ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుందని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ యాసంగి పంటలో మన దేశంలోనే చరిత్ర సృష్టించాం ఈ యాసంగిలో యాభై రెండు లక్షల ఎకరాల్లో ఈరోజు తెలంగాణలో వరి సాగు జరుగుతూ ఉంది అంటే అసలు ఒకనాడు తెలంగాణలో తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడి అసలు వీళ్ళకి వ్యవసాయమే రాదన్నటువంటి తెలంగాణ ఇవాళ దేశానికే ఆదర్శంగా యాభై రెండు లక్షల ఎకరాల్లో ఈ యాసంగిలో వరి సాగు జరుగుతూ ఉంది అంటే సాగునీటి రంగంలో సాగించినటువంటి ప్రగతితోనే ఇది సాధ్యమైంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గత సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తుల విలువ దాదాపు మన రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు దాటింది అధ్యక్ష ఇట్లా అద్భుతమైనటువంటి విజయాలను మనం ఈ సాగునీటి రంగంలో మనం సాధించుకున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు సాగునీటి రంగంలో గతంతో చూస్తే గణాంకాలు ఎంత ఎన్ని ఎకరాలు గతంలో సాగయ్యేది ఈరోజు ఎన్ని ఎకరాలు సాగైందో చూస్తే రాష్ట్రం ఏర్పడినడు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాలు మనకు సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దాదాపు తొంభై లక్షల ఎకరాలకు పెరిగింది అధ్యక్ష అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సత్వర నిర్ణయాలు వేగవంతమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఇది సాధ్యమైందని మనం చెప్పుకోక తప్పదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కళ ఒకటే ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి యాన్ అండ్ యావరేజ్ ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వం యొక్క సంకల్పం ఈ కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు మన రాష్ట్రంలో సాగునీరు అందించాలని చెప్పి ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిజ్ఞతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అధ్యక్ష మరి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం కొత్త ప్రాజెక్టులను వేగవంతంగా పనులు జరిపించుకోవడం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టులకు రీ ఇంజనీరింగ్ చేసుకొని రాష్ట్ర అవసరాలను భవిష్యత్ అవసరాలను కృష్ణా గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా ఉన్నటువంటి ప్రతి చుక్కను వాడుకునే విధంగా ఇవాళ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మిషన్ కాకతీయ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల ఒక వంద యాభై ఐదు కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు మనం పొందినాం అధ్యక్ష మిషన్ కాకతీయలో ఈరోజు పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడ్డది ఇవాళ మొన్నటి వర్షాలు చూస్తే అధ్యక్ష గతంలో ఏదైనా ఫ్లడ్స్ అంటే రాష్ట్రంలో నాలుగు వందల చెరువులు తగినాయి వెయ్యి చెరువులు తగినాయి ఇంతమంది నిరాశ్రయులైపోయినారు చెరువు కట్టల కింద ఇంతమంది కొట్టుకొని పోయింది ఇంత ఆస్తి నష్టం జరిగిందనేది మనం ప్ర ప్రముఖంగా చూసేటువంటి వాళ్ళు కానీ మొన్న ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడ్డా కూడా మిషన్ కాకతీయ యొక్క ఫలితం ఎక్కడో ఒకటో రెండో తప్ప ఏ ఒక్క చెరువు కూడా తగినటువంటి పరిస్థితి లేదు చెరువులన్నీ నిండుగా నీళ్లుండి ఇవాళ యాసంగి పంటలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా మనం పొందినమనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇవాళ మిషన్ కాకతీయను ఎంత ఏ స్ఫూర్తితోనైతే తెలంగాణ ప్రభుత్వం చేసిందో అదే స్ఫూర్తితోని మరి తెలంగాణలో ఉండేటువంటి నదులు వాగుల మీద కూడా పెద్ద ఎత్తున చెక్ డ్యామ్లు నిర్మించాలి మన జాలు నీళ్ళు పంట పొలాల నుంచి వెళ్ళే జాలు నీళ్లు యాసంగి పంటలో కూడా నదులన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండేటువంటి చిన్న చిన్న వాగులన్నీ కూడా ఎప్పుడు జల కలతో ఉండాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే అధ్యక్ష రాష్ట్రంలో రెండు దశల్లో పన్నెండు వందల యాభై చెక్ డ్యాంలను నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో తొలి దశకు సంబంధించినటువంటి చెక్ డ్యాంల పనులు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి దీనికి కూడా ఫైనాన్షియల్ టైప్ కూడా చేసుకొని నాబార్డ్ నుంచి వచ్చేటువంటి నిధులను చెక్ డ్యాంలకే కేటాయించి వీటిని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని లేదు అధ్యక్ష ఎక్కడెక్కడైతే నీటి లభ్యత ఉందో ఎక్కడెక్కడైతే చెక్ డ్యాంల నిర్మించడం ద్వారా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంపడానికి సాగు విస్తీర్ణం పెంచడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మరొక అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ఇంజనీర్ల చేత మరి ప్రణాళికలు తయారు చేసి ఎస్టిమేట్లు జయించి ఇవాళ యుద్ధ ప్రాతిపదికన మిషన్ కాకతీయ తరహాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ల నిర్మాణం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్కువ డీటెయిల్స్ పోవట్లేదు లాస్ట్ టైం బడ్జెట్ మీటింగ్లోనే చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద మచ్ ఆఫ్ ద డీటెయిల్స్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆయకట్టు కూడా చూస్తే పదేళ్ళు అంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు గత పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరు చూసినట్టయితే ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు కొత్త ఆయకట్టు మరియు స్థిరీకరణ కలిపి ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ ఆరున్నర ఏడు సంవత్సరాల్లో మీరు చూసినట్టయితే అధ్యక్ష నలభై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఎకరాల కొత్త ఆయకట్టు మరియు స్థిరీకరణను మనం సాధించడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాడు అధ్యక్ష అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించిన పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాం ఇలా కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ సాగర్ కానీ భీమా కానీ ఇవాళ అనేక పెండింగ్ ప్రాజెక్టులు అటు ఆదిలాబాద్ జిల్లాలోని కూడా మరి గొల్లవాగు పాలెంవాగు వాగు ర్యాలివాగు గడ్డన్న ముద్ గడ్డన్న ప్రాజెక్టు ఇట్లా చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా గుత్పా ఎత్తిపోతల పథకము ఇలా పలు ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఖమ్మం జిల్లాలోని మా వీరయ్య గారు చెప్పినట్టు బేతుపల్లి వరద కాలువ ఎన్టీఆర్ కాలువ అంటారు దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దాని యొక్క ఫలాలను ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా అందించిన అధ్యక్ష అయితే అధ్యక్ష కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినాం ఇంకా కొన్ని ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఇవాళ ఒక్క విషయం గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష అంటే మనది మనకు అర్థం కాదు ఏదైనా కొంత కంపేర్ చేసినప్పుడు అసలు దేశంలో ఏం జరుగుతుందో గతంలో ఏం జరిగిందో తెలిస్తేనే వాస్తవాలు మనకు అర్థమవుతాయి అధ్యక్ష ఒకసారి చూస్తే అధ్యక్ష ఇవాళ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పినారు ఒక అనితర సాధ్యమైనటువంటి పని మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మన ఏషియా ఖండంలో అతిపెద్ద సాగునీటి రంగంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంద మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి గోదావరి నీటిని ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తున ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్కు పది లిఫ్ట్లలో తీసుకురావడం మూడు బ్యారేజీలు నిర్మాణం చేయడం పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మాణం చేసి ఆ నీళ్లు తేవడం అంటే ఇది అంత ఆశామాషీ వ్యవహారం కాదు అధ్యక్ష ఒకసారి దేశంలో వివిధ ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు ఎంత టైం తీసుకున్నాయి ఎలా జరిగిందో కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తేవాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష నర్మదా నది పైన గుజరాత్ ప్రభుత్వం నిర్మించినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఎనభైలో శంకుస్థాపన చేస్తే అధ్యక్ష మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ మధ్య రెండు వేల పదిహేడులో దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అంటే ముప్పై ఏడు సంవత్సరాలు పట్టింది నర్మదా నది మీద కట్టినటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ముప్పై ఏళ్ళు పట్టింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదే నది మీద మన ఇదే నర్మదా నది మీద మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ నిర్మించింది అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శంకుస్థాపన చేస్తే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు బట్టి రెండు వేల ఐదులో ఆ ప్రాజెక్టు ప్రారంభమైంది అధ్యక్ష ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా దేశంలో ఇవాళ బాక్రానంగల్ పంజాబ్లో కట్టినారు అధ్యక్ష నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్టార్ట్ అయితే నైన్టీన్ సిక్స్టీ త్రీలో పూర్తయింది పదిహేను సంవత్సరాలు పట్టింది అధ్యక్ష హిరాకుడ్ ప్రాజెక్టు ఒరిస్సాలో కట్టారు దాదాపు పది సంవత్సరాలు పట్టింది అధ్యక్ష మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పదకొండు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన రాష్ట్రంలో నిర్మించింది పన్నెండు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష మన తెలంగాణలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష అటువంటిది ఇవన్నీ కూడా ఒక నది మీద కట్టేటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష బట్ వేరాజ్ ఇవాళ గోదావరి నది మీద మూడు బ్యారేజీలు ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఇవి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మోటార్లు విదేశాల నుంచి రావాలి కొన్ని మన రా మన దేశంలో తయారైతే కొన్ని విదేశాల నుంచి వస్తాయి ఇలాంటి ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మా ఇంజనీర్ల కృషిని ఇవాళ మనందరం కూడా అభినందించి తీరాల్సిందే అధ్యక్ష అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే మూడేళ్లలో కాళేశ్వరం పూర్తయిందంటే దానికి ఎంత కృషి దాని వెనుక ఉంది అనేటువంటిది ఒక్కసారి ఈ దేశంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో చూస్తే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎంత గట్టిగా పనిచేసిందో మనం ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ యొక్క మనం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసుకోవడం రిజర్వాయర్లోకి నీళ్లు తీసుకురావడం మిషన్ కాకతీయతోని చెరువులన్నీ బాగా చేసుకోవడం దీంతో పెద్ద ఎత్తున భూగర్భ జలాలు కూడా పెరిగినాయి అధ్యక్ష వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా కాంగ్రెస్ సభ్యులు అభినందిస్తారో లేదో అది వారి విజ్ఞత కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ ప్రాజెక్టు నుంచి కూడా చెరువులోకి నీళ్ళు ఇచ్చేవారు కాదు అది బ్యాన్ మేము చెరువులు కుంటలు ఈ మేజర్ ఇరిగేషన్ నుంచి కానీ మీడియం ఇరిగేషన్ నుంచి కానీ చెరువుల కుంటలకు నీళ్ళు ఇవ్వము అని చెప్పేవారు ఉదాహరణకు మన కరీంనగర్ జిల్లాలో వరద కాలువ ఉండేది అధ్యక్ష పక్కనే వరద కాలువ పోతుంటే ఆ పక్కన చెరువులన్నీ ఎండిపోయి ఉంటుండే అధ్యక్ష ఎవరన్నా ఒక రైతు ఆ వరద కాలువలో మోటార్లు పెట్టి కూడా వాటిని తీసేసి రైతుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలోని ప్రతి చెరువును కుంటను కూడా ఇవాళ ప్రాజెక్టుల ద్వారా మొట్టమొదలు నింపాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అందుకే దానివల్ల చాలా లాభం జరుగుతూ ఉంది ఒకవైపు భూగర్భ జలాలు పెరగడం కావచ్చు మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రావడం కావచ్చు ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా చెరువుల కింద ఉండే ప్రత్యక్షంగా ఉండే ఆయకట్టు చెరువుల్లో నిండుగా నీళ్లు ఉండడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి పరోక్షంగా కూడా పెద్ద ఎత్తున ఆయకట్టు అనేటువంటిది రోజు రాష్ట్రంలో వస్తూ ఉంది అధ్యక్ష అందుకే ఇవాళ చెరువుల కింద మిషన్ కాకతీయ తర్వాత పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడ్డదంటే ఒకటి మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ రెండు భారీ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి సాగునీరు చెరువులకు అందించేటువంటి కార్యక్రమం వల్ల ఈ అద్భుతమైనటువంటి ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం పొందిందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష ఒకటి చెరువులు నింపడం ద్వారా ఇలా భూగర్భ జలాలు బాగా పెరిగినాయి అధ్యక్ష రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఆరు మీటర్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది అధ్యక్ష రెండవ స్థానంలో జనగామ ఐదు పాయింట్ రెండు ఆరు శాతం మూడవ స్థానంలో కరీంనగర్ జిల్లా ఐదు శాతం నాగర్ కర్నూలు జిల్లా నాలుగున్నర శాతం కామారెడ్డి జిల్లా నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం మహబూబ్ నగర్ జిల్లా నాలుగు శాతం ఇట్లా చాలా ఈ భారతదేశంలోనే భూగర్భ జలాలు ఇంత అత్యధికంగా పెరగడం అనేది సిక్స్ పర్సెంట్ సిక్స్ ఆరు మీటర్లు రాజేంద్ర సిరిసిల్ల దేశంలోనే రికార్డు నమోదు చేసింది అధ్యక్ష అంటే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పెరిగింది అధ్యక్ష అక్కడ మిడ్ మానేర్ ప్రాజెక్టు మనం పూర్తి చేసి దాంట్లో నీళ్లు నింపడం వల్ల అది సాధ్యమైంది మన చెక్ డ్యామ్లు పెద్ద ఎత్తున కట్టడం వల్ల అది సాధ్యమైతా ఉంది చెరువులన్నీ మనం సాగునీటి ప్రాజెక్టులతో నింపడం వల్ల ఇవాళ ఇది సాధ్యమైంది అంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమా కాదా ఇవాళ గౌరవ సభ్యులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం అధ్యక్ష ఒకనాడు చిన్న చిన్న మంచినీటి పథకాలు ఉండేవి కానీ ఆ రోజు ఉండేటువంటి మంచినీటి పథకాలు వాగుల్లో పెద్ద పెద్ద బావులు దవి ఆ బావుల నుంచి తెచ్చిన నీళ్లతో ఒక మండలానికో ఒక పది ఊర్లకో స్థానికంగా అక్కడ ప్రజలకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉండేటివి కానీ ఇలా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ స్వచ్ఛమైనటువంటి కృష్ణా గోదావరి నీళ్లు తాగాలని చెప్పి రెండు నదుల నుంచి తెచ్చినటువంటి నీళ్లను ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా అందించినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా అనేది నీళ్ళను తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ నీళ్ళు వస్తా ఉన్నాయి అధ్యక్ష ఇందుకు గాను అధ్యక్ష గోదావరి బేసిన్లో ముప్పై రెండున్నర టీఎంసీలు కృష్ణా బేసిన్లో ఇరవై మూడున్నర టీఎంసీల నీళ్లను త్రాగునీటి కోసమే ఎక్స్క్లూజివ్గా మరి రిజర్వ్ చేయడం జరిగింది అంటే రిజర్వాయర్లలో ఖచ్చితమైనటువంటి నీటి మట్టాలు మెయింటైన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది రావద్దు ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు డ్రింకింగ్ వాటర్ సా త్రాగునీటి అవసరాలకు సరిపడా నీరు రిజర్వాయర్లలో నిల్వ చేసిన తర్వాతనే మనం సాగునీటికి వాడుకునే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకే ఇవాళ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పోయినా ఏ నగరంలో పోయినా త్రాగునీటి ఎద్దడుంది ఆ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైనటువంటి నిర్ణయం వల్ల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన కృష్ణా గోదావరి నీళ్లు తాగేటువంటి అవకాశం ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల దొరికిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మరి ఈరోజు ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం అధ్యక్ష ఉపాధి హామీలో కూడా కెనాల్స్ ప్రతి సంవత్సరం మరి ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే జనరల్గానే సీజన్ అయిపోయిన తర్వాత కెనాల్స్లో కొంత సిల్టేషన్ ఉంటుంది కొంత తుంగ పెరుగుతూ ఉంటుంది సో ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం చేయాలని గౌరవ మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు మరి మొట్టమొదలు పెద్దపల్లి జిల్లాలో అద్భుతంగా వారి నియోజకవర్గంలో అక్కడ కలెక్టర్ గారు వారు చేసినారు దాన్ని చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి ఈ రకంగానే చేయాలని చెప్పి మరి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష సో ఇట్లా ప్రతి కెనాల్ను కూడా సీజన్ అయిపోయిన తర్వాత ఎండాకాలంలో యాసంగి పంట తర్వాత అన్ని కెనాల్స్ను కూడా ఎక్కడికక్కడ డీసిల్టేషన్ కానీ పెరిగినటువంటి పిచ్చి మొక్కలు కానీ తుంగను కూడా తీసేసి మరి నీట్గా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు కొంతమంది మాట్లాడుతూ ఈరోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మరి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టా ఉంది మీరు ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది అధ్యక్ష స్వయంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే అపెక్స్ కమిటీ దృష్టికి తీసుకుపోయినారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారు మన ఈఎన్సీ గారు మన సెక్రటరీ గారు కేఆర్ఎంబిలో ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా అధ్యక్ష గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసు వేసి వెంటనే ఈ ప్రాజెక్టు ఆపివేయాలని చెప్పి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినాం అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పనులు కొనసాగిస్తుంటే కంటెంప్ట్కి కూడా పోయినాం గ్రీన్ ట్రిబ్యునల్కు గ్రీన్ ట్రిబ్యునల్ ఆ మన ను స్వీకరించి ఇవాళ కమిషన్ కూడా వేసింది ఆ కమిషన్ వెళ్ళి అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా చూసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది నో దట్ కమిషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వము కేఆర్ఎంబికి కంప్లైంట్ చేసింది అపెక్స్ కమిటీకి కంప్లైంట్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం దురదృష్టవశాత్తు కరోనా వల్ల సుప్రీంకోర్టులో కేసు బెంచ్ మీదకి రాలేదు హియరింగ్లు అనేటువంటిది అక్కడ ఆగింది సో ప్రభుత్వంగా చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష అంటే మనము మన రా మన మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండే విధంగా మనమేమో చాలా సీరియస్గా ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ ఎందుకంటే వారు బండి సంజయ్ గారు అక్కడ లోక్సభలో సభ్యుడు కనుక స్పీకర్ గారికి లేఖ ఇచ్చి స్పీకర్ గారి అనుమతితోనే నేను మీ ద్వారా ఈ సభ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనము ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం ప్రజాస్వామ్యంలో పనిచేసేటువంటి వాళ్ళం ప్రజలకు సేవ చేయడం కోసం వస్తాం పదవులు ఇవ్వాలి ఉండొచ్చు పదవులు రేపు పోవచ్చు పదవులు